లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపా కటాక్షాలతో వేములవాడ నియోజకవర్గ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో జరుగుతున్న కళ్యాణ మహోత్సవాల సందర్భంగా బుధవారం రోజున ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ ప్రహ్లాద పర్వతంపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలను పురస్కరించుకుని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ బుధవారం రోజున స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ళ జాతర వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా దర్శనాల అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ స్వామివారి కృపా కటాక్షాలతో చల్లగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఆలయ చైర్మన్ కుమారశంకర్, డిసిసి కార్యదర్శి తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షులు సామమోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తరణ్ మనోహర్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, కాదాసు లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. శ్రీనివాస్ గారు, మాజీ లక్ష్మణస్వామి, నారాయణేశ్వర మాజీ చైర్మన్ గారు, రుద్రంగి శ్రీ లక్ష్మణ స్వామి కళ్యాణం, కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగేటువంటి కార్యక్రమం, ఆ తదుపరి ఈసారి పౌడ్యం రావడం వల్ల ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని జాతరను ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో వచ్చేటువంటి భక్తులందరూ కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష్మణస్వామి కళ్యాణోత్సవ జాతర శుభాకాంక్షల సందర్భంగా తెలియజేస్తూ వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలను మరి ఆలయ పాలక మండలితో పాటు గ్రామ సర్పంచ్ పాలక మండలి ఈ గ్రామంలో ఉన్నటువంటి వివిధ కుల సంఘాలు సభ్యులు పెద్దవాళ్ళందరూ కూడా కలిసికట్టుగా సంయుక్తంగా ప్రతి ఏటా కూడా మరి శ్రీ లక్ష్మీస్వామి సన్నిధిలోకి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించడం, ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈసారి కూడా చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మరి వారందరూ కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పూజారుల చేత బ్రాహ్మణోత్సవం చేత ఆ స్వామివారి కళ్యాణోత్సవం జరపడం, మరి అన్ని దానాల్లో కంటే మిన్న అన్నదానం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి స్వామివారి ప్రీతి పాత్రమైనటువంటి పూజలకు స్వామివారి మెచ్చి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందాలని సందర్భంగా శ్రీ లక్ష్మీస్వామిని వేడుకుంటూ మరి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు మరి సుఖ సంతోషంతో ఆయుర్వేదంతో అశ్వయంతో ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా ఆ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటూ మరొకసారి ప్రజలకు భక్తులు అందరికీ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కార్తీక పౌర్ణమి కళ్యాణోత్సవ జాతరోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను.